హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. ఆడియో ఫంక్షన్లో ఐటమ్ సాంగ్లా మారే అంటున్నాడు దాసరి. ఇన్నాళ్ళు ఆడియో వేడుకల్లో డబ్బాలు కొట్టుకున్న దాసరి ఆయన ఇవాళ కొత్త పనులు ఒకటి అందుకున్నాడు. ఇండస్ట్రీకి ఆయన మాత్రమే పెద్ద తలకాయ అన్న రేంజ్లో బిల్డప్ ఇస్తుండా. ఇంతకీ ఆయన ఆడియో ఏందో మనం విన్నాం రండి. హాయ్ దాసరన్న, నీ ఆడియో వేడుకేందో చెప్పు, ఇని తరిస్తా. చాలా సంతోషంగా ఉంది. దేనికే నిన్ను పిలిచినందుకా? ఆడియో ఫంక్షన్ అనేది మొదటి నుంచి కాన్సెప్ట్, ఇలా జరగడమే సరైన ఆడియో. నువ్వు చెప్పిందే రైట్ అంటావు, మిగతా వాళ్ళంతా వీపీలనే నీ కాన్సెప్టా? అసలు ఆడియో అనేది ఆ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాము? సొంత డబ్బా కొట్టుకోవడానికే, సైకో ఫ్యాన్స్ తో సపోర్ట్లు కొట్టించుకోవడానికేగా అనే అవగాహన నిర్మాతకు ఉంటే ఆడియో ఫంక్షన్ ఎలాగే. నిర్మాతనే వాడు ఈ రోజుల్లో గొట్టం గురుగోవిందం అయ్యాడు. కానీ నువ్వు చెప్పేది ఏదో సూటిగా చెప్పరాదో. ఆడియో అనేది ఇంటే వినిపించేదా? ఒక సినిమా విడుదల కావడానికి ఒక కర్టెన్ రైజర్. ఈ మాత్రం కూడా మిగతా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఈ సినిమాలో ఫలానా టెక్నీషియన్స్ పనిచేశారు, ఫలానా ఆర్టిస్టులు పనిచేశారు. ఆ టెక్నీషియన్స్ యొక్క గతం ఇది, వాళ్ళు ఇటువంటి సినిమాలు చేశారు. నువ్వు చెప్తే తెలుసుకునేంత అమాయకంగా ఎవరు లేరు దాసరే. ఇది సర్దార్ పాపారాయుడు కాలం అనుకుంటున్నావా ఏంది? రేపు సినిమా చూడబోయే జనానికి మ్యాటర్ లేకుండా ఉన్నట్టు కలరింగ్ ఇయ్యాలంటావు. ఒక ముందు ప్రిపరేషన్ ఇవ్వడం అనేది ప్రతి పుస్తకానికి ఉపోద్ఘాతం ఉన్నట్టే, ఒక ప్రిపరేషన్ ఇవ్వడం కోసం ఈ ఆడియో ఫంక్షన్ అనేది పెట్టడం జరిగింది. నువ్వు మరీ వాళ్ళ దగ్గర నుంచి చెప్తే ఈయనంత సినిమా ఎవరికి లేదు స్వామి. నీ 1947 ముచ్చట్లు వినేవాళ్లే మంచి వాళ్ళు అన్నట్టు చెప్తున్నావే. రాను రాను ఆడియో ఫంక్షన్ ఎలా తయారయ్యాయంటే, పని పాట లేని ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేయడానికి వేదికలు అయ్యాయా? జాతరలో రికార్డింగ్ డాన్స్ లాగా తయారయ్యాయి. మరి నువ్వు చీఫ్ గెస్ట్ గా పోయినప్పుడు ఎట్లా అనిపించలేదా? మనం చూస్తుంటాం జాతరకి, అమ్మవారి జాతరకి పెడుతుంటాం. ఇక్కడ హీరో వారి బిల్డప్ కే పిచ్చినా ఫ్యాన్స్ పని లేని హంగామాన్ని చూస్తుంటాం. ఆ రికార్డింగ్ డాన్స్ ఎలా ఉంటాయి, ఎవడొస్తాడో ఎవడ పోతాడో తెలియదు. నిన్ను పిలిచి డబ్బా కొట్టినప్పుడు మాత్రం ఆహా ఓహో అంటావు, పిలవకపోతే మాత్రం రికార్డింగ్ డాన్స్ లా రాజా. ఎవడ ఆడతాడో ఎవడ ఎందుకు ఆడతాడో తెలియదు. ఇప్పుడు కూడా సొంత సినిమాలో పాటకు స్టెప్పులు ఎంచుకోవడం కామన్ అయిపోయిందిలే. ఆ పాట సినిమాలోదో తెలియదు, సినిమాలో కాందో తెలియదు. ఆడియో ఫంక్షన్ అంటే పనికి మనల్ని ఎవరు అని ఇప్పటికి తెలిసొచ్చిందా ఏంది స్వామి? మన సినిమాలో పాటలు మనం ప్రమోట్ చేసుకోవాలి, కానీ ఎవరో సినిమాలో పాటలు మనం ఎందుకండి ప్రమోట్ చేసుకోవడం? ఆల్రెడీ అయిపోయిన పాటలు బర్రె ఎక్కడ కడితే ఏంది స్వామి? మా దొడ్లో ఇంతే చాలన్నట్టుంది మీ సినిమా వ్యవహారం. అందువల్ల ఇది, దిస్ ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఏది, ఆడియోలో స్టార్ హీరోలు చేసే పనికి మాలిన ఓవర్ యాక్షనా? మన జనం దగ్గరికి తీసుకువెళ్ళాలి మన సినిమాని. ఇప్పుడు జనాల్ని పిలిచి సాగు కొడుతున్నారంటావా? 3 నెలలు 6 నెలలో ఏడాదో కష్టపడి మనం తీసిన సినిమాని కనీసం 3 రోజులైనా ఆడించుకునేలా బిల్డప్ ఇయ్యాలనేగా నీ కాన్సెప్టా? ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళాలి. ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళాలంటే మనకు మీడియా ఒకటే మాధ్యమం. మీకు అవసరం అయితే పిలుస్తారో, పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రం మీడియాను దూరంగా పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తారో. మాకు తెలియదే ఏంది మీ వ్యవహారమా? దాన్ని విడిచిపెట్టి మనం వింత పోకడలతో పోతున్నాం. మీరొద్దన్నా ఏసీ మీడియా కూడా ఉంది, కానీ నీ పోకడేందో చెప్పు స్వామి. అందుకే సరిగ్గా ప్రమోషన్స్ కూడా జరగట్లేదు. మీ హీరోలు ఒక్క హిట్ రాగానే ఏదో పైనుంచి ఊడిపడినట్టు అతి చేస్తే అట్టానే ఉంటది. మరి ఇక మీదట ఆడియో ఫంక్షన్ అంటూ ఎవరైనా చేస్తే నిన్ను తప్పకుండా పిలిచి మాట్లాడించాలా ఏంది గుర్రో? అట్టా మాత్రం అనకు స్వామి. ఇలాంటి వేదిక మీద ఆడియో ఫంక్షన్ చేస్తే మాత్రమే నేను పెడతాను తప్ప. నిన్ను పిలవకపోతే ఏదో సినిమాలు హిట్టే కావన్నట్టు చెప్తున్నావే. డాన్సుల తోటి కిమిక్స్ తోటి చేసే ఫంక్షన్ కి మాత్రం వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. మబ్బు పట్టిందని ఎలుగు రాకుండా ఉంటుందా ఏంది స్వామి? నువ్వు వెళ్ళకపోతే సినిమా రిలీజ్ కాదా ఏంది? నువ్వు పెద్ద తలకాయ అనుకుంటుంటే ఏదేదో చెప్తున్నావే. నీ స్పీచ్ ఎదిరింది కానీ ఇంకా బయలుదేరు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసే తయారు చేశారంటున్నాడు గట్టు. ఇక మంత్రులు కూడా జగన్బాబు స్టైల్నే ఫాలో అవుతున్నారంట. అపోజిషన్లో ఉన్నా అంతా మా వల్లే అంటున్న గట్టుతో ఎరైటీగా కాసేపు మాట్లాడదాం రండి. ఆ గట్టు, బడ్జెట్ని బాగా అవపోసం పట్టినట్టుందిగా ఇంకా గాని. అదే ఇక్కడ, అది చూడు, మనలాంటి వాళ్ళని కూడా మాయ చేయగలిగారు అంటే ఇక మా సామాన్య జనాలు ఎలా మాయ చేస్తారు? నువ్వేమన్నా అబ్దుల్ కలాం వా ఏంది? నిన్ను కమ్మేయడం ఎంతసేపు స్వామి?
నువ్వు జీనియసే గానే చెప్పు. ప్రత్యేకమైన బడ్జెట్ అట. మరి కాదా ఏంది? రైతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ అని చెప్పి రైతులకని చెప్పి రైల్వే బడ్జెట్ కని ప్రవేశపెట్టారా ఎందుకు? ఆ బడ్జెట్ పత్రం మీద బడ్జెట్ అనే పదాన్ని కొట్టేసి ఓ ప్రణాళిక అని రాశారు. మా ఆయనకు కొట్టేసే మళ్ళీ పెళ్ళైంది సినిమా చూశారంట, అందుకే కొట్టేసి కార్యాచరణ అన్నారేమో స్వామి. అంటే అర్థం ఏంటి? ఇది కూడా తెలీదా ఏంది? కొట్టేసింది చదువుకోవద్దనేగా, నువ్వేమో అది చదివి మిగతా చదివేస్తున్నావు. మొత్తం బడ్జెట్ లో పేజీ చింపి ఆ పేజీ మనకు చూపెట్టింది ప్రత్యేకమైన బడ్జెట్ అని చూపెట్టినట్టుగా ఉన్నది. నీకు మరీ ఎటకారంగా ఉందే, పేజీ చింపించారా ఏంది? ఓ ప్రత్యేకమైన సప్లాన్ పెట్టబోయో కనీసం నీ చేత కాకపోతే. ఏకంగా బడ్జెట్ ఏం చేస్తుంటే నువ్వు సప్లాన్ అంటావు ఏంది రాజా? ఆ బడ్జెట్ ని ఎలా ఉండాలి? పెద్ద పెద్ద పుస్తకాలు వేసి అందరికి పంచాలా ఏంది? చట్టాలు ఏ విధంగా ఏ చట్ట ప్రకారంగా తేవాలి ఏం తెలియ ముందు చూపు ఉండాలి. వాళ్ళంతా వెనక్కి చూస్తా నడుస్తా ఉన్నారంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ మేము ప్రత్యేకంగా పెడతామని ప్రకటించిన ఫలితంగా నువ్వు ప్రభుత్వం ఏది చేసినా జగన్ అకౌంట్లో వేసేటట్టున్నావే. భయపడి మేము కూడా ఏదో చూసినామని చెప్పి చూపెట్టి జైల్లో ఉన్నాయని చూసి భయపడేంత సినిమా లేదు గానీ నువ్వు రొటీన్ స్టోరీ చెప్ప మాకు. ఆయన కొనసాగుతున్నట్టే జ్ఞాపకం లేదు నాకు, ముగించేది ఏం జ్ఞాపకం ఉంటది? పోనీ షర్మిల యాత్ర గురించైనా తెలుసా? ఆ పాదయాత్ర కొనసాగుతున్నట్టు కూడా ప్రజల్లో జ్ఞాపకం లేదు. నీకు సెటైర్లు బాగా తెలుసు గానీ ఏదో ఒకటి చెప్పు. విశ్వాస తీర్మానానికి మద్దతుగా పరోక్షంగా ఆయన ఎప్పుడైతే ఆ ప్రభుత్వాన్ని దించడానికి అనుకూలంగా రాలేదో అప్పుడే అంతా అర్థమైందా? మీరు చెప్పినట్టల్లా ఆడాలంటావా ఎందుకు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి రాలేదో అప్పుడే ఆయన అధికార పార్టీతో కలిసిపోయాడు. రామభక్తులు రామ రామ అన్నట్టు మీరు బాబు బాబు అంటున్నారే. అధికార పార్టీకి అనుకూలంగా ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉన్న పార్టీ మీది కూడా బెయిల్ బ్రాంచ్ అంటగా గట్టు. అతను తిట్టినట్టు చేస్తున్నాడు, ఇతను పడినట్టు చేస్తున్నాడు. నువ్వు ముద్దిచ్చినట్లు చేయకపోయావా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుద్దే. ఈయన తిట్టినట్టు చేస్తున్నాడు, ఆయన పడినట్టు చేస్తున్నాడు, ఇద్దరు కలిసి ఆటాడుతున్నారు తప్ప. మీకు మాత్రం సౌంది ఇవ్వడం లేదంటావు. అప్లోడ్ ఇంటికి వస్తే పెళ్ళ మొగలు తిట్టుకున్నట్టు తిట్టుకుంటున్నారు తప్ప అలా ప్రత్యేకత ఏమీ లేదు. వారిని నువ్వు చెప్పేది ఎట్టుందంటే ఎల్లుండి రావే ఎంకమ్మ అంటే రేపొస్తే ఏస్టేనా అందంట నీలంటావే. ఎన్టీ రామారావు తిట్టిన తిట్లు చాలా ఉన్నాయి, అవి వంచుకుంటే వాళ్ళ మీరు తిట్టించుకుంటారా ఏందే? పాపం పోయిన ఆయన సంగతి ఎందుకు గానీ ఉన్న ఆయన మ్యాటర్ చెప్పు సామే. పార్టీ పెట్టిన వ్యక్తి, పార్టీ పెట్టిన మూల పురుషుడు. మూల పురుషుడనే మూల కూసోబెట్టారంట అప్పట్లో. పార్టీ రెక్కల కష్టమే తెచ్చిన అధికారం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు చెప్పిన మాటలన్నీ సీడీలేసి పంచుకుంటే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఎవరిని తిట్టిన సామే? బాబుని తిట్టిన వేసుకోవడానికి వాళ్ళు ఏమన్నా ఈపీలా ఏందే? అసలు తెలుగుదేశం ఎక్కడికి పోయిందో అర్థం అవుతుంది. వాళ్ళ పార్టీ జైలుకు కాకుండా జనంలో పాదయాత్ర చేస్తుంది కానీ నీ వర్షం చెప్పు. మోతుకుపల్లి నరసింహులు నోటికి వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడాడు. మీరు మాట్లాడలేక మైకులు ఎరగొట్టింది కనిపించలేదా ఏందే? మోతుకుపల్లి నరసింహుల యొక్క చరిత్రను ఒకసారి చదువుకో. మనం కొంప తీసే పుస్తకం గాని వేసావా ఏందే? రాజశేఖర్ రెడ్డి గారు చెంగు పట్టుకొని వెంట కుందేలు పిల్ల తిరిగినట్టు తిరిగిన రోజులు ఒకసారి గుర్తు చేసుకోమంటున్నా నేను. చెంగు పొడుగుందని పట్టుకున్నాడా ఎందుకు? రో రాజశేఖర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించిన ఆ దూషణ చూస్తే జీవితంలో మోతుకుపల్లి మొహం చూడబుద్ధి కావడం లేదా? ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటా ఉన్నారు. ఎవరినే? మీ రాజన్ననే మోతుకుపల్లినే. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏమైనా మేర్మానం కావాల్సి వస్తే నువ్వు చెయ్యి. ఆయన అదే పనిలో ఉన్నాడు కానీ కొత్త సలహాలు ఉంటే చెప్పు. అసలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టింది ఎవరికి వ్యతిరేకంగా? బాబుకేనంటగా రాజా, అటు అవిశ్వాసం పెట్టే ఇటు బేరాల కోసం కౌంటర్ ఓపెన్ చేశారంటగా. ఎవరి మీద మాట్లాడుతున్నావు నువ్వు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు. నీకు మోతుకుపల్లి డైలాగులకు మైండ్ బ్లాక్ అయినట్టుందే. అవిశ్వాస తీర్మానం రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగానా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానా? అవిశ్వాసం అటైనా బూతులు ఇటే వేసాడుగా. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నాడా? రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి పైన ఉన్నాడు. నువ్వు పైన చూసి వచ్చావా ఎందుకు? రా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటే అరకిలో ఒక హాఫ్ లీటర్ నువక్రాంతి తెచ్చుకుంటే నువ్వు కూడా అక్కడికి పోతావు. డెడ్ చీప్ గా ఫ్లైట్ లేకుండా రాజశేఖర రెడ్డి దగ్గరకు పోవచ్చు అంటావా? కొంపదీసి నువ్వు పోయి వచ్చావా ఎందుకు? రా హెలికాప్టర్ ఫెసిలిటీ లేదా గట్టు? ఇద్దరు కలిసి అక్కడ మాట్లాడుకోండి. మేఘాల్లో మీటింగ్ అదురుద్ది అంటావా? ఓ చనిపోయిన వ్యక్తి మీద మాట్లాడడానికి కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి వ్యక్తి. చా, మీరు రాజన్న మంచి పనులు చేశాడు, బాబు ఈ పనికి మనల్ని ఎవరు అంటే ఊరుకుంటారా ఏందే? నువ్వు గిల్లితే ఏడుస్తా, మేము గిల్లితే నవ్వు అన్నట్టుంది నీ లెవలో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని తిట్టడానికే టైం చాలడం లేదంట. మరి కేవలం రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడింది అంటే దీని అర్థం ఏంటి? ఇంకా జ్యోతి ఎలగలేదా రాజా?
మోతుకుపల్లి నరసింహులు దానికి ప్రాతినిధ్యం వహించాడు తప్ప మరొక దానికి కాదు. మిమ్మల్ని సాకిరేవులే చూతికాడనే గాని బాధ. ఏం చేద్దాం, మీ బ్యాడ్ టైము ఇస్రో రాకెట్ రేంజ్ లో దూసుకెళ్తుంది. మరి తెలుగుదేశం పార్టీకి ఆయన తిలోదకాలు ఇవ్వడం కాదు, తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కలిపి ఆ రెండు పార్టీని సెంచల్ కూడా జైల్లో ఉన్న జగన్ కి కలపాలంటావా? హాస్యం అదిరింది కానీ ఇంకా బయలుదేరు స్వామి. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.